నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు లలిత ఉపాసకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రవచనకర్త నిట్టెల కిరణ్మయ్య గారు. నమస్తే అమ్మా. నమస్కారం జాహ్నవి. అమ్మ, వంశంలో ఏ వంశంలో అయినా సరే పితృదోషాలు అనేవి నిజంగా ఉంటాయంటారా? ఒకవేళ ఉంటే గనక వాటికి పరిహారాలు ఏమైనా ఉంటాయా? పితృదోషం అనేది నిజంగా చెప్పాలంటే చాలా ఇబ్బందికరమైన దోషం. తల్లిదండ్రుల్ని సరిగా చూసుకోకపోయినా, గర్భ సమయంలో అంటే గర్భాన్ని ధరించినటువంటి సమయంలో చేయకూడనటువంటి పనులు చేసిన భార్యాభర్తలు ఇరువురిలో ఎవరు చేసినా సరే, ఆ తర్వాత గర్భాంతర్గతమైనటువంటి శౌచములు పాటించకపోయినా, దాంతోపాటుగా పురుడు మహిళ అనేటువంటివి రెండు ఉంటాయి. మనిషి చనిపోయినప్పుడు వచ్చేటువంటిది మహిళ, ఒక శిశువు జన్మించిన తర్వాత ఆ వంశానికి అంతటికి వచ్చేటువంటిది పురుడు. ఇక్కడ కూడా మనం దాదాపుగా 10-10 రోజుల పాటు జాగ్రత్తగా నియమానుసారంగా జీవించాలి. అలాంటివన్నీ పాటించకపోయినా, పితృనింద మాతృనింద చేసిన, లేదు వారు పిల్లల్ని కన్న తర్వాత లేదు ముందు సర్పదోషాలు కానీ నాగదోషాలు కానీ, దాంతోపాటు వారు చేసేటువంటి అసత్య దోషాలు కానీ, ఇలాంటివన్నీ కూడా వంశం తర్వాత పిల్లలు అనుభవిస్తారు. అనుభవిస్తారా కరెక్టేనా అని అంటే, ఇప్పుడు మనం ఇవాళ వంట సరిగా చేయలేదు, తినేది ఎవరు? మన ఫ్యామిలీ మెంబర్సే, మన పిల్లలే కదా. మనం సరిగా దాచలేదు, ఆ బాధను అనుభవించేది ఎవరు? మనం బాగా దాచాం, పాడైపోయేది ఎవరు? ప్రతిదానికి, ఇప్పుడు మనం చేసే ప్రతి పనికి కూడా రేపొద్దున భవిష్యత్తు అనేటువంటి దానిలో అనుభవించాల్సింది పిల్లలే, మన భవిష్యత్ తరాలే కదా. కనుక అనుభవిస్తారా అంటే అనుభవించి తీరాల్సింది. అంతే, రెండు అంతే. దాస్తే ఉంచుకుని జాగ్రత్తగా వాళ్ళు ఇంకో రూపాయి దాచుకునేగలిగే వాళ్ళైతే కోటీశ్వర్లు అవుతారు, పాడయ్యే వాళ్ళైతే ఆ లక్ష్యంతోనే పాడైపోయి మళ్ళీ దరిద్రాన్ని అనుభవిస్తారు. ఎలాగైనా మంచి చెడు రెండు మనం ఇవ్వాల్సిందే వాళ్ళకి. కనుక ఈ ఆలోచన, అందుకనే పెళ్ళి దేనికోసం అంటే ధర్మాచరణ కోసం, సుఖం కోసం కాదు. నేను అందుకనే అమ్మ మాకు చాలా కష్టాలు ఉన్నాయని ఎవరన్నా చెప్తే నేను ఒకటే చెప్తాను, అమ్మ సుఖాన్ని ఆశించేవాడే కష్టాలు ఉన్నాయని బాధపడతాడు. నువ్వు సుఖాన్ని ఆశించకు, ధర్మాన్ని ఆచరించు. ధర్మం కష్టంగానే ఉంటుంది, ఆ కష్టాన్ని అనుభవిస్తూ పోతే కొన్నాళ్ళకి అలవాటు అయిపోతుంది. చిన్నపిల్లలు చూడండి, ఇంట్లో తల్లి నుంచి పుడతారు, బయటకు వస్తారు, మొదటిసారి స్కూల్ పంపిస్తుంటే 4 రోజుల పాటు వాడు ఇంటికి వచ్చి పడుకుని పోతాడు, దాదాపుగా వ్యాన్లోనే పడుకుని పోతాడు వాడు. ఇంటి కొన్నాళ్ళు అయ్యాక అసలు వ్యాన్లో పడుకోవడం కాదు, ఆటలాడేస్తూ ఉంటాడు. ఇంకా 10వ క్లాస్కి వచ్చాక ఇంటికి వచ్చి కూడా 1 నిమిషం ఆడు సైకిల్ తీసుకుని బయటకు వెళ్ళిపోతాడు. అంటే స్ట్రెంగ్త్ పెరుగుతూ ఉంటుంది. కనుక కష్టంగా కనపడేది కష్టం కాదు, సుఖంగా ఉన్నదేది అతిగా సుఖము కాదు. ఈ రెండిట్లోనూ కష్ట నష్టాలు అనేవి ఎప్పుడు ఈ సైకిల్ లాగా తిరుగుతూనే ఉంటాయి, సైకిల్ చక్రం లాగా. కనుక అందుకనే తల్లిదండ్రులకి భార్యాభర్తలు ఇవ్వడానికి ముందుగా ఏం చెప్తారంటే, ఆ వివాహ ప్రతిపాదనలోనే మీరిద్దరూ ధర్మం కోసమే ఒకటి కండి, ఆ ధర్మాచరణ చేస్తూ ఇద్దరు వంశాన్ని వృద్ధి చేసుకోండి. ఆ ధర్మాచరణ అనేటప్పటికల్లా తప్పు రాదు, ఇంకా అసత్య దోషాలు కానీ ఎవరిని బాధ పెట్టడం కానీ కించపెట్టడం కానీ తూలనాడడం కానీ రావు. ఇంకా ఎప్పుడైతే అవన్నీ వచ్చాయో అవన్నీ మళ్ళీ మన పిల్లలు అనుభవిస్తారు. కనుక ఇటువంటి దోషాలు నిజంగా ఉండి వాళ్ళు మనకి ఎన్ని పరిహారాలు చేసినా ఈ దోషాలు ఇబ్బంది పెడుతున్నాయి. మాకు జీవితంలో వృద్ధి లేదండి, వంశాభివృద్ధి కలగట్లేదు, పుట్టిన పిల్లలు కూడా వాడు బుద్ధిమాంద్యంగా ఉంటున్నాడు, ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం లేదు, ఎక్కడ ఉద్యోగపరమైన ఆర్థికపరమైన వృద్ధి జరగట్లేదు, చాలా డల్గా ఉంటుంది లైఫ్. దీని అంతటికీ కనుక ఏదైనా కారణం ఉంది, లేదు వివాహాలు అవ్వట్లేదు, లేదు పిల్లలు పుట్టట్లేదు, పుట్టిన పిల్లలు ఇబ్బంది పడదు, ఇవన్నీ కూడా పితృదోషాల వల్ల వస్తాయి. అంటే వంశంలో ఏదైనా ఇబ్బంది ఉంటే వస్తాయి. వీటిని మరి ఎలా అయితే ఇంకేనా ఇంకా అసలు ఇందులోంచి ఇంకా బయటపడే అవకాశం లేదా అంటే, అందుకనే సర్వదేవతానుగ్రహము కన్నా కూడా పితృదేవతానుగ్రహం విశేషం. దానికోసమే అమావాస్య తిథి ఉంది. అమావాస్య తిథి అంటేనే అది పితృదేవతా తిథి. ఏ అమావాస్యనా అసలు అది ఏ అమావాస్య అమావాస్య? అందుకనే మొత్తం 12 నెలలకి 12 అమావాస్యలు ఇచ్చాడు భగవంతుడు. నువ్వు 29 రోజుల పాటు నువ్వు ఒకవేళ దైవతారాధన చేసుకోలేకపోయినా, 30వ రోజు అయినటువంటి పితృదేవతారాధన రోజు మాత్రం పితృదేవతల్ని మనస్ఫూర్తిగా తలుచుకుని తిలాతర్పణం కానీ ఏదేని పరిహారాలు కానీ చేసుకుంటూ పో, దానాలు చేసుకుంటూ పో. అలా చేసుకుంటే సకల దోషాలు నివృత్తి చెందుతాయి. దేవతలు అనుగ్రహించబోయినా పితృదేవతలు తొందరగా అనుగ్రహిస్తారు. పిల్లవాడు ఎంత తప్పు చేసినా, ఓ 4 దెబ్బలు వేసే 4 రోజులు వాడికి అన్నం పెట్టకపోయినా, 5వ రోజు తలుపు తీసి మళ్ళీ అన్నం పెట్టేది ఎవరు? తల్లి కదా. కనుక పితృదేవత అనుగ్రహం చాలా గొప్పది. కనుక అమావాస్య రోజు ఏం చేయాలి? మరి ఇలాంటి ఇబ్బందులు ఇంట్లో ఉన్న వాళ్ళైతే అమావాస్య రోజు అసలు ఏం చేయాలి? ఒకటి, కాస్త కష్టమైన కొన్నాళ్ల పాటు మనం చేసినటువంటి తప్పులు మన పెద్దల వల్ల జరిగినటువంటి, అంటే మనం అనుభవించాలని లేకపోతే వాళ్ళు తప్పులు చేయరు,
మనం మళ్ళీ వాళ్ళని తప్పుపడడానికి అవకాశం లేదమ్మా. ఎక్కడా కూడా తల్లిదండ్రులు మా తల్లిదండ్రులు అయితే ఏదో తప్పు చేస్తారని వెంటనే అంటారు ఈ రోజుల్లో. తల్లిదండ్రులు తప్పు చేయడం ఎందుకు జరుగుతుంది? ప్రారంభం అనేటువంటిది నువ్వు అనుభవించాలి కనుక జరుగుతుంది. నువ్వు అనుభవించేది కష్టమని నీ తలరాతలో రాస్తే వాళ్ళు చేయకూడదు అనుకుంటూనే తప్పు చేసి జరిగేటువంటి అవకాశం కూడా కలుగుతుంది. కనుక వాళ్ళు తప్పు కాదు. అక్కడ పితృదేవతల్ని అధికంగా ఆరాధించుకునేటువంటి వ్యవస్థ నువ్వు సమకూర్చుకోవాలి. దానికోసం వ్యవస్థ నీకు వచ్చింది. కనుక అవస్థకి కారణం పెద్దలు కాదు సుమా. అది మాత్రం మళ్ళీ తప్పుగా అర్థం చేసుకోకండి. ఎవరిలో కూడా పెద్దలు ఏది కూడా మనకి తప్పు జరగాలని చేయరు. అది ఆటోమేటిక్గా మన ప్రారంభంలో ఉంటే వాళ్ళ వల్ల మంచి చేద్దామనుకునే చెడు జరుగుతూ ఉంటుంది. దానివల్ల మనం ఇబ్బంది పడుతూ ఉంటాం. ఆ ఇబ్బందిలోంచి ముందు వాళ్ళని మనం ప్రీతిగా కనుక వాళ్ళ పట్ల మనం ఉన్నట్లయితే వాళ్ళ అనుగ్రహం వల్ల మనం ఒక అభివృద్ధి అనేటువంటిది వస్తుంది. మరి వాళ్ళ అనుగ్రహం కావాలంటే బ్రహ్మగారిని దగ్గర పెట్టుకుని అమావాస్య అమావాస్య రోజున మంత్రపూరితమైనటువంటి తిలాతర్పణాలు ఇవ్వాలి. అంటే నల్ల నువ్వులతో నీళ్లతో తర్పణం ఇవ్వాలి. అయితే ఈ తర్పణం కూడా తల్లిదండ్రులు ఉన్న వాళ్ళు ఇవ్వకూడదు. తల్లిదండ్రులు ఉన్న వాళ్ళు కాదు, పితృదేవతలను ఎప్పుడు వస్తారు వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నా మనం రోజు లేచి నిజంగా జాతక దోషాలు కానీ ఇది చాలా ఈజియెస్ట్ రెమెడీ కానీ ఎవరు చెప్పరు. మన సుమన్ టీవీలో ఎక్స్క్లూజివ్ అనుకో. అసలు తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు కష్టం అనేటువంటిది, అవస్థ అనేటువంటిది, జాతక దోషాలు అనేటువంటివి ఎక్కడికి వెళ్ళి పోగొట్టుకోకర్లా. రోజు పొద్దునే లేచి స్నానం చేసి భగవంతుడి కన్నా కూడా ముందు నీ తల్లిదండ్రులకు నమస్కారం చేసుకో. చాలు, ఒకవేళ దూరంగా ఉంటే ఫోన్ చేసి రోజు నమస్కారం చేసుకో. ఫోన్ చేసుకో, నమస్కారం చేసుకో. అసలు తల్లిదండ్రులు ఉన్నవాడికి ఇంట్లో కామధేను ఉన్నట్లే. వాళ్ళు పోయిన తర్వాత కదా నీకు కష్టం అనేది తెలిసేది. వాళ్ళు ఉండగా అసలు కష్టమే ఉంది, వాళ్ళని నెగ్లెక్ట్ చేస్తున్నావు అందుకని వాళ్ళు పోయాక నీకు కష్టం అనిపిస్తుంది ఆటోమేటిక్గా. కనుక తల్లిదండ్రులు ఉన్న వాళ్ళు అసలు ఏ పరిహారాలు అక్కడ రోజు వాళ్ళని దండం పెట్టుకొని చాలు. తల్లిదండ్రులు లేరండి, మా వాళ్ళు వెళ్ళిపోయారు పెద్దలు ఇద్దరు కూడా, మరి మాకేమిటి రెమెడీ అన్న వాళ్ళకి ఇది. సో అమావాస్య అమావాస్య ఎంత కష్టమైన ఆ రోజు సెలవు తీసుకోండి, లేదు హాఫ్ డే పెట్టుకోండి. తిలాతర్పణం ఇవ్వండి తప్పనిసరిగా. బ్రాహ్మడికి భోజనం స్వయంపాకమైనా ఇవ్వండి కనీసం ఇచ్చి. ఆ తర్వాత మాకు విశేషంగా అసలు పెద్ద కష్టాలు ఉన్నాయండి, మేము అందులోంచి బయటికి రాలేకపోతున్నాం. ఆ తిలాతర్పణం అయిన తర్వాత శ్వేత వస్త్రంతో కూడుకున్నటువంటి కంచు పాత్రలో నెయ్యి, మనం ఆవు నెయ్యి అంటాం కదా, ఆవు నెయ్యి చక్కగా ఒక కిలో నెయ్యి కొని కిలోంబావు నెయ్యి చక్కగా కంచు పాత్రలో ఎంత నిండుగా పోస్తే కంచు పాత్ర నిండుతుందో ఆ నిండుగా కంచు పాత్ర నిండు ఆవు నెయ్యిని, స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యిని తీసుకుని ఆ దానం ఇచ్చేటువంటి సందర్భంలో అందులో ముందు మీ ముఖం చూసుకోవాలి. ఆవునేతిలో ముఖమండలాన్ని దర్శించాలి. మీ ముఖమండలాన్ని మీరు దర్శించి మంత్ర సహితంగా ఆ బ్రాహ్మడికి కనుక దానం ఇచ్చుకున్నట్లయితే కొన్ని అమావాస్యలు చేయాలి. ఇలాగ ఒకసారి చేస్తే అయిపోతుంది అనడానికి అవకాశం లేదు. అంటే కంచు పాత్ర అంటే ఎలాంటి సైజు, ఎంత సైజు వాళ్ళం? మామూలుగా మనకి ఒక అరకిలో కిలో నెయ్యి పట్టేటువంటి పాత్ర. నేను నీకు ఒక ఎగ్జాంపుల్గా చూపిస్తాను జాహ్నవి. ఇటువంటి కంచు పాత్రను కనుక తీసుకున్నట్లయితే దీనికి చక్కగా పైదాకా ఈ అంచు దాకా కనుక నిండుగా నెయ్యి పోసి ఆవు నేతిని పోసి దానిలో మనం ముఖాన్ని చూసుకోవాలి. ముఖం చూసుకుని కనిపిస్తుంది, నీడ కనిపిస్తుంది. కరగబెట్టిన నెయ్యి అయినా కొద్దిగా పైన వేసుకున్నట్టు నెమ్మదిగా ట్రాన్స్పరెంట్గా అయ్యి మన ముఖం మనకు కనిపిస్తుంది. ఆ ముఖాన్ని ఇలా చూసుకుని ఆ చూసుకునేటువంటి ముఖ దర్శనం తర్వాత ఈ దీన్ని చక్కగా బ్రహ్మగారికి మంత్ర సహితంగా గుర్తుపెట్టుకో. ఎలా పడితే అలా ఆశించేటువంటి వారికి ఇవ్వడం అనేటువంటిది ధర్మశాస్త్రం చెప్పాల. వేదాన్ని చదువుకున్నటువంటి బ్రాహ్మడు అందున సహేతుకమైనటువంటి త్రిసంధ్యాది నైమిత్తికము నిమిత్తము అయినటువంటి నిత్యమైనటువంటి కార్యక్రమాల్ని తన యొక్క కర్మల్ని నిత్యము చేసుకునేటువంటి వాడు ఎవడైతే ఉంటాడు. ఎలా తెలుస్తుందమ్మా మనకి? ముఖవర్చస్సు అంతే చూసి చెప్పాలంటే అసలు వేదం తెలిసినటువంటి వాడు, వేద అనుగ్రహము వాడి మీద ఉన్నటువంటి వాడు అసలు డబ్బు కాసించడు. నిజం చెప్తున్నా, ఆ వేదం ప్రమాణికంగా తీసుకుని వేదాన్ని అనుసరించి వైదిక ధర్మాచరణ చేసేటువంటి బ్రాహ్మడు ఎవడు కూడా మనం ఇచ్చేది ఇంత ఇవ్వాలి నాకు ఈ కార్యక్రమానికి ఇంత అవుతుందని అసలు చెప్పడు. అయితే అసలు అడగకపోతే ఇచ్చేవాళ్ళు లేరు కదమ్మా ఈ రోజుల్లో. అడగకపోతే ఇచ్చేటువంటి వాళ్ళు ఏంటంటే వాడి మంత్ర మహిమని బట్టి, వాడి శక్తిని బట్టి. ఇప్పుడు మనం ఈ కంచు పాత్ర ఇది ఒక 5-6 వేలు ఉంటుంది, ఉదాహరణకి 4 వేలు పెట్టి నేను గిన్నె కొని ఇందులో మళ్ళీ ఒక 500 రూపాయలు దగ్గర నుంచి 1000-1500 దాకా ఆవు నెయ్యి ఉంటుంది. అంటే ఇప్పుడు నాకు ఈ దానానికి ఇప్పుడు నాకు ఎంత ఖర్చు అయింది? 6000-7000 అవుతుంది కదా. వేస్తాను, వేసి నేను ఇస్తుంటే ఇది మళ్ళీ ఎలా అయినా వాడుకోవచ్చు, వాళ్ళు ఎలా అయినా వాడుకోవచ్చు. కానీ ఇటువంటి దానాన్ని తీసుకున్న తర్వాత ఇలా ఎన్ని కంచు పాత్రలు తీసుకుంటే వాడికి ఇల్లంత కంచు పాత్రలతో నిండిపోతుంది? ఇది ఐశ్వర్యమా అనుకుంటే ఒక రకంగా ఐశ్వర్యమే. కానీ దీనికోసం ఆశపడి రాడు. ఇది తీసుకున్న తర్వాత మళ్ళీ రోజంతా కూర్చుని ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సి వస్తుంది. బ్రాహ్మడికి మనం ఇచ్చే ధనమో దస్కమో కాదు, అది వాడు ఆర్జించింది, దానం స్వీకరించినటువంటి మార్గం కాకుండా వాళ్ళకి ఇస్తున్నాం.
ఆ దోషాన్ని మళ్ళీ వాళ్ళని ఎవరికీ కాకుండా వాళ్ళు స్వీకరించకుండా మనకి పోయేటువంటి విధానంలో మళ్ళీ వాళ్ళు కూర్చుని జపం చేసుకుంటే తప్ప, గాయత్రి అనుసంధానం చేసుకుంటే తప్ప వాళ్ళు మళ్ళీ ఆ దోషం నుంచి బయటికి పడరు. అంటే ఇంత శాస్త్రపరిమితమైనటువంటి విధానాలను ఆచరించేటువంటి వాడి మనస్సు, మొహము కూడా వర్చస్సుగా ఉంటాయి. అటువంటి సద్బ్రాహ్మణ్ణి చూసుకుని అటువంటి వాడికి కనుక ఇటువంటి దానం చేసుకున్నట్లయితే, కొన్ని అమావాస్యలప్పుడు ఒకసారి శ్వేతవస్త్రమని, ఒకసారి ఇట్లా కంచుపాత్రలో ముఖాన్ని చూసుకుని దానం ఇచ్చుకోవడము, ఒకసారి మినుములు ఇలాంటివి, నల్ల మినుములు ఇలాంటివి దానం ఇచ్చుకోవడం, ఒకసారి బియ్యం దానం ఇచ్చుకోవడం, నవగ్రహాలకి ప్రీతికరమైనటువంటి నవధాన్యాల్ని ఒక్కొక్కసారి ఒక్కొక్క విధానంలో చక్కగా దానం ఇచ్చుకుంటూ ఉండడం, అలాగే మనకు ఉన్నటువంటి కష్ట నష్టాన్ని బేరీజ్ వేసుకుంటూ చేసుకునేటువంటి దానాలు, ఇలా దానాల్లో విశేష రకాలు ఉన్నాయి. అలాంటి దానాలని కనుక చేసుకుంటూ పోతే పితృదేవత అనుగ్రహం, పితృదోష నివారణం ఈ రెండు కూడా జరుగుతాయి. ఇది పెద్ద సబ్జెక్ట్, నిజం చెప్పాలంటే చాలా పెద్ద సబ్జెక్ట్. జాగ్రత్తగా చూసుకుని ఆచరించాలి. పై ఎక్కడ కూడా డబ్బుకి ప్రాధాన్యత లేదు, గుర్తుపెట్టుకో, డబ్బు ప్రాధాన్యత కాదు ఇక్కడ. కేవలం మనకు ఉన్నటువంటి శ్రద్ధ భక్తి, ఆ శ్రద్ధ భక్తి తల్లిదండ్రులు ఉండంగా చూపిస్తే అసలు ఇవ్వాలే ఉండదు. అంతే, ఎప్పుడైతే తల్లిదండ్రులని నెగ్లెక్ట్ చేస్తున్నామో అక్కడే ఇవన్నీ చేసుకోవాల్సిన అవసరాలు. ఈ 5-6 వేలు నేను ఇలా దానం ఇచ్చుకోవడం కోసం ప్రతి నెలా ఖర్చు పెట్టే బదులు నా తల్లిదండ్రులు బతికుండగా నేను చక్కగా చూసుకుని ఉంటే అయిపోతుంది కదా. ఇప్పుడు ఆలోచించండి, ఇప్పుడు వృద్ధాశ్రమాలు రావు, తల్లిదండ్రులు బాధపడుతూ వెళ్ళిపోరు, ఇంట్లో కోట్లాట్లు ఉండవు, కాట్లాట్లు ఉండవు. ఈ 10,000 నా తల్లిదండ్రులకి అసలు డబ్బే ఉంది, అసలు నేను సంపాదించే ప్రతి రూపాయి నా తల్లిదండ్రుల అనుగ్రహమే అని ఎవడైతే బతుకుతాడో. ఇప్పుడు అమ్మవారి అనుగ్రహం కోసమే సౌందర్యహరలో నేను చేసుకుంటున్నాము, అమ్మ నేను పీల్చే గాలి దగ్గర నుంచి నేను వేసుకునే బట్టల దాకా నేను ఉండే ఇంటి దాకా అంతా నీ అనుగ్రహమే అంటున్నాం. ఆవిడ అనుగ్రహం ఎంత ఉందో అందులో 50% వీళ్ళదేగా, వాళ్ళకి దేహాన్ని వచ్చింది, దేహాన్ని మనకి ఇచ్చింది వాళ్లే కదా. కనుక అమ్మవారిని ఎంత కొలుస్తున్నావో అమ్మ నాన్నని అంత కొలుచుకో. అంత కొలుచుకుంటే అసలు నీకు గోలే ఉండదు. అంతే, నువ్వు దానాలు ఇచ్చుకునేంత కష్టాలు నీకు వస్తున్నాయి అంటే ఎక్కడ నువ్వు నెగ్లెక్ట్ చేసావు నీ పరమైనటువంటి వాళ్ళని, నీకు ఈ జగత్తులో ఈ స్థానం ఇచ్చినటువంటి వాళ్ళని నువ్వు ఎక్కడో నెగ్లెక్ట్ చేసావు. ఆ నెగ్లెక్ట్ చేయకుండా ప్రతివాడు కనుక ధార్మికంగా ఉంటే, కొడుకు కొడుకుగా ఉండగలగాలి, భర్త భర్తగా ఉండగలగాలి, తండ్రి తండ్రిగా ఉండాలి, భార్య భార్యగా ఉండాలి, అత్తగారు అత్తగారిగా ఉండాలి. ఇలాంటి రూల్స్ కనుక పాటించగలిగినట్లయితే ఎక్కడ దోషం అనేటువంటిది ఉండదు. మనలో ఉండేటువంటి అనవసరమైన ఆలోచనలే దోషాలకు కారణం. కనుక ఆలోచనలు ఎప్పుడు సన్మార్గంలో ఉంటాయో దోష నివృత్తి, దోషరహితంగా జీవితం వెళ్ళిపోతుంది. నిజంగా చాలా మంచి విషయాలమ్మా. కానీ మీరు చెప్తుంటే ఇప్పుడు నాకు కొన్ని విషయాలు అనిపిస్తున్నాయమ్మా. తెలుసో తెలియకో చాలామంది తప్పులు చేసేస్తున్నాం, చేసేసాం కదా. సో దానాలు అనేది నిజంగా మరి తప్పవు, తెలుసో తెలియకో చేసేసిన తప్పులకి దానాలు తప్పవు కాబట్టి, సో ఖచ్చితంగా ఈ దానాలకు సంబంధించి ఇప్పుడు దీంట్లో కూడా నాకు ఇంకా చాలా డౌట్స్ ఉన్నాయి. కంచు పాత్రనే ఎందుకు ఎంచుకోవాలి ఇలాంటివి, కానీ చాలా లెంతి వీడియో అయిపోయినా సరే ఎక్కువ మందికి అంటే ఇంత లెంతి వీడియో చూడలేరు కాబట్టి, అసలు ఈ దానాల గురించి, పాత్రల గురించి, ఏ పాత్రలో దానం చేయడం వల్ల ఎలాంటి విశిష్టత, ఏవి దానం చేయడం వల్ల ఎలాంటి విశిష్టత, ఇలాంటివన్నీ కూడా డీటెయిల్డ్గా అంటే ఆ దోషాలు, ఏ దోషానికి ఏమేమి చేయాలి అనేది డీటెయిల్డ్గా కొన్ని సిరీస్ వీడియోస్ చేద్దామమ్మా. సో ఇది ఇంతకుముందు చాలామంది అడిగి ఉన్నారు, ఇప్పుడు ప్రత్యేకించి నాకు అనిపించిందమ్మా నిజంగా ఇది అవసరం కూడా. ఎందుకంటే అమ్మా నువ్వు అన్నట్లుగా ఈ కలి దోష నివారణార్థం ప్రతి వాళ్ళలోనూ కలి కాస్త తన ప్రశస్తి పెడుతూ ఉంటుంది కనుక ఆ కలిలోకి ప్రవేశించినటువంటి వాళ్ళందరూ కూడా అది సబబే అనుకున్నా కూడా ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి మనం నెట్టేటువంటి అవకాశాలు ఉంటాయి. మనం చేసుకునేవి కొన్ని, కొంత అనుభవించవలసినటువంటి ప్రారంభం కొంత. అంతే, ఈ రెండింటిని నివారణార్థం తప్పనిసరిగా దానం అనేటువంటిది ఈ యుగంలో చెప్పబడినటువంటి విషయం. అది చేసుకునేటువంటి విధానం, ఆ దానం కేవలం వస్తుగతమైందా లేదు మనం చేసుకునేటువంటి జపగతమైందా, ఈ రెండు చేస్తే కలగా పులగం చేస్తే ఏం జరుగుతుంది, ఇలాంటివి కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం తప్పకుండా ఫ్యూచర్లో చేద్దాం. అందరికీ ఉపయోగపడేటువంటి విషయాలు ఇవి. చాలా మంచి విషయం తెలియచేశారమ్మా, సంతోషం. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నమస్కారం. నమస్తే. సో చూసారు కదండి, మరి వంశ పారపర్యంగా వచ్చేటటువంటి దోషాలు పోవాలన్నా, పితృదోషాలు తొలగిపోవాలన్నా అసలు ముఖ్యంగా ఏం చెయ్యాలి, ఎలాంటి దానాలు ఇవ్వాలి, దానం ఇవ్వడం వల్ల కలిగే ఫలితం ఏంటి, దానం కాకుండా ఇంకేం చేస్తే మనకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి, ఎంతో డీటెయిల్డ్గా క్లియర్గా ఈ వీడియో ద్వారా వీక్షించారు కదా. మరో చక్కటి వీడియోతో, మరో ధర్మ సందేహంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తారు. నమస్కారం.